అంటే మీరు నెక్స్ట్ ఇయర్లా ఈ ఇయర్లో కోల్పోయింది నెక్స్ట్ ఇయర్లో సాధించుదాం అని అనుకున్నది ఏమన్నా? ఈ ఇయర్లో కోల్పోయింది నెక్స్ట్ ఇయర్లో సాధించుదాం అన్నదా? అంటే ఈసారి దసరా సైడ్లో ఐఫోన్ ఆఫర్లో ఉన్నప్పుడు కోల్పోయినా, సో నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఐఫోన్ ఆఫర్లో కొందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, అంటే మీ లైఫ్ లైఫ్ గురించి నేను అడిగేది, అంటే ఐఫోన్లు ఇది కాదు, జీవితం. నా జీవితమేనా? నా జీవితంలో ఏదో కోల్పోయింది, అన్నీ అన్ని సక్రమంగా జరిగింది, అన్ని సక్రమంగా ఉన్నాను నేను. పెళ్ళైందా? కాలేదు ఇంకా. ఓకే, ఎవరైనా అంటే సారీ, నేను కూడా ఒక నరేంద్ర మోడీ, ఒక ప్రభాసు, ఒక సల్మాన్ ఖాన్, ఒక వాజ్పేయి లాగా పెద్ద పెద్ద రేంజ్ కలాలండి, పెళ్ళిళ్ళు చేసుకోకూడదని చెప్పి అనుకుంటున్నా. సో అవార్డ్ మ్యారేజెస్ అందమైన అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేస్తారు? సింపుల్గా సైడ్ నేను చెప్పే కదా అప్పుడే, ఒక ప్రభాస్ అవ్వాలన్నా, ఒక నరేంద్ర మోడీ అవ్వాలన్నా, ఒక వాజ్పేయి అవ్వాలన్నా అలాంటివి పెట్టుకోకూడదు, అలాంటి పత్యాపరం పెట్టుకోకుండా అయిదామనా. అదే ప్రభాస్ కానీ ఒక నరేంద్ర మోడీ అయినా వీళ్ళందరూ పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఆ స్టేజ్కి వెళ్ళారు. సో మనం ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇలాంటివి అన్నీ అవాయిడ్ చేయాలి. మీరే స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్లో? అంటే మరీ అంబానీ అదానే కాకపోయినా వాళ్ళ దగ్గర పిఏలాగైనా వెళ్ళినా చాలనుకుంటున్నాను నేను.